జై శ్రీరామ్, జై హనుమాన్. ముఖ్యంగా ఈ సినిమా విషయంలో మేము ప్రశాంత్ వర్మ గారి సినిమా గతంలో రాయలసీమ డిస్ట్రిబ్యూటర్గా ఉన్నప్పుడు జాంబిరెడ్డి చేయడం జరిగింది. సో దట్ వాజ్ వెరీ సక్సెస్ఫుల్ ఫర్ అస్ ఇన్ రాయలసీమ. దాని తర్వాత నెక్స్ట్ సినిమా ప్రశాంత్ వర్మ గారు ఏం చేస్తున్నారని చూసినప్పుడు ఈ సినిమా ఓపెనింగ్ అయింది. మనం రాయలసీమలో మళ్ళీ ఈ సినిమా చేయాలని మా టీం అంతా అనుకున్నాం. బట్ ఆ భగవంతుడి అనుగ్రహంతో మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్పి అని చెప్పి మైత్రి నవీన్ గారు, రవి గారు, మా పార్ట్నర్స్ అందరం కలిసి ఇక్కడ లాస్ట్ సంక్రాంతికి ఇక్కడ ఆఫీస్ ఓపెన్ చేయడం జరిగింది. దాని తర్వాత దీని ప్రొడ్యూసర్ ఎవరు అనుకున్నప్పుడు మా నిరంజన్ రెడ్డి గారు అని చెప్పి తెలుసుకున్నాం. తర్వాత అక్కడి నుంచి కంటిన్యూస్గా 1 ఇయర్ నుంచి, సార్ ఈ నైజామ్లో మాకు సినిమా ఇవ్వండి, ఖచ్చితంగా మేము చేసి పెడతామని చెప్పి చెప్తూ వచ్చాను. బట్ ఖచ్చితంగా కన్సిడర్ చేస్తామని చెప్పి నిరంజన్ రెడ్డి గారు కూడా చెప్తా వచ్చారు. ఫైనల్గా ఒకరోజు ట్రైలర్ చూడటం జరిగింది. ముఖ్యంగా నేను, నా పార్ట్నర్ చందు ఇద్దరం పోయి చూసాం. చూడగానే బయటకు వచ్చి చెప్పాం, సార్ ఇది వేరే డిఫరెంట్ వరల్డ్లో ఉంది సినిమా, ఖచ్చితంగా చాలా పెద్ద సినిమా అవుతుంది అని అనుకున్నాం. తర్వాత మైత్రి రవి గారికి, నవీన్ గారికి చెప్పాం. ఖచ్చితంగా వాళ్ళు కూడా ముందుకు వచ్చారు చేద్దాం సినిమా. తర్వాత మీకు తెలుసు ఈ డేటు సంక్రాంతి అయింది, సో జనవరి 12th. సో విచ్ ఈస్ పోయినసారి సంక్రాంతికి వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్య రెండు రిలీజ్ చేశాం. బట్ ఆ రోజు ఎంత కష్టపడ్డామో, ఎంత పోరాటం చేశామో, నెక్స్ట్ ఈ సంక్రాంతి ఇంకా ఆ టార్గెట్ ఇంకొంచెం పెద్దదయ్యింది. మిగతా 3 సినిమాలు, ఈ సినిమా. కానీ నేను చెప్పా మా టీంలో మీటింగ్లో, సార్ ఈ 12 నెలలు ఈ టెరిటరీలో మనం ఏమి ప్రిన్సిపల్స్ పెట్టుకున్నామో, ఏదైతే మనం నిజాయితీగా ఉన్నామో, ఖచ్చితంగా ఆ గుడ్ విల్ ఈ సినిమాకు పనిచేస్తుంది సార్, ఖచ్చితంగా మంచి రిలీజే చేస్తాం అని చెప్పి నేను ప్రొడ్యూసర్ గారికి కూడా చెప్పాను. సార్ మినిమం ఈ నెంబర్ నుంచి ఈ నెంబర్ లోపల స్క్రీన్స్ రిలీజ్ చేస్తాం అని చెప్పి ఖచ్చితంగా అది నేను మీట్ అయ్యానని చెప్పి అనుకుంటున్నాను. బట్ ఏదైనప్పటికీ ఎంతోమంది ఎగ్జిబిటర్స్ అసలు వాళ్ళు ఎంత ఒత్తిడికి దాటి చాలామంది నాకు సహకరించిన ప్రతి ఎగ్జిబిటర్కి ఈ సభాముఖంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అసలు ఒక్క షో పట్టడం అంటే ఇక్కడ అదేదో ఒక కొండని ఎత్తినంత ఆనందం. ప్రతి దగ్గర అడ్డంకులు ఎన్ని వచ్చినా ఆ భగవంతుడి అనుగ్రహం. ముఖ్యంగా మా మీడియా మిత్రులు, నిజంగా ఒక ప్రశాంత్ వర్మ గారు చెప్పినట్టు ఒక మంచి పని చేసి అది ఒక్కడితో మొదలైనా వెనకాల దేవుడు ఉంటాడు అని, అది ఎంత నిజమంటే సార్ ఇక్కడున్న ఏ మీడియా వాళ్ళు కూడా నాకు తెలియదు సార్, ఎవరు కూడా నాకు తెలియదు. కానీ మనం చేసే ప్రయత్నం మంచిదైతే భగవంతుడు చేయబట్టుకొని నడిపిస్తాడని ప్రతి ఒక్కరు మీడియా సోదరులందరిలో నాకు ఒక ఆంజనేయ స్వామి కనపడ్డారు. సో ఇలాంటి ఒక ధైర్యం, ఇలాంటి ఒక సపోర్ట్ మేము ఎప్పుడు, అసలు ఇదంతా భగవత్ లీల సార్. ఇది నిజంగా సార్, మేము ప్రీమియర్స్ గురించి డిస్కస్ చేసినప్పుడు ముఖ్యంగా నేను నిరంజన్ రెడ్డి గారితో చెప్పేవాడిని, సార్ మనం బ్లాక్ బస్టర్ హిట్ అని కన్ఫామ్ అయితే మనం ప్రీమియర్ లేద్దాం, లేకపోతే కొంచెం అటు ఇటు ఉన్నా కూడా మనం వద్దు సార్, రిస్క్ తీసుకోవద్దని. సార్ ఒకటే అన్నారు, సార్ మంది బ్లాక్ బస్టర్ హిట్, దాని గురించి మీరు వదిలేసేయండి సార్. అప్పుడు మేము ప్లాన్ చేసింది ఓన్లీ 19 షోస్ అండి, నైజామ్లో ఓన్లీ 19 సెలెక్టివ్గా పెట్టుకొని 19 షోస్ వేద్దాము, ఇది ఈ టాక్తో మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది అని చెప్పి అనుకుంటే, నేను ట్యూస్డే మధ్యాహ్నం అనుకుంటాను సార్ 11 o'clockకి ఫస్ట్ 5 ఫేజ్ 1 అని చెప్పి 5 షోస్ డిజైన్ చేసుకున్నాం. పెట్టిన 45 మినిట్స్లో ఫుల్స్, అసలు షాకింగ్. నెక్స్ట్ ఇమీడియట్గా ఇంకొక ఫేజ్ వదిలే 5 అని, అట్లా ఒక 10 ఫేజెస్ వదిలితే 10 5 50 షోస్ ఫుల్స్ అండి. అసలు మాకు అసలు ఏందిరా ఇది, శక్తియా లేకపోతే పవరా లేకపోతే ఏంది ఇది? ఎందుకంటే సార్ ఇది ఇంతవరకు 75 ఏళ్ళు సినిమా ఇండస్ట్రీ అంటారా, 80 ఏళ్ళు సినిమా ఇండస్ట్రీ అంటారా నాకు తెలియదు, కానీ ఇండస్ట్రీలో మొట్టమొదటిసారి ఇలాంటి ఒక అద్భుతం జరగటం, నెవర్ బిఫోర్. తర్వాత వస్తుందో లేదో కూడా నాకు తెలియదు. తర్వాత మళ్ళా షోస్ యాడ్ చేసుకుంటా పోతున్నాం, ఇంకా లెక్కలేదు, లెక్కలేనన్ని షోస్, లెక్కలేనన్ని ఫుల్స్,
ఏందని చూస్తే నైట్ 1 o'clock కి కలెక్షన్ స్టేట్మెంట్ చూసేటప్పటికి మేము అనుకున్న 19 shows అయితే వి ఫైనలీ ఎండెడ్ స్క్రీనింగ్ 345 shows సార్. ఇట్ ఈస్ ఆల్ టైమ్ రికార్డ్. అసలు అంటే మేము చాలా సినిమాలు, నేను ఐ వాజ్ డూయింగ్ దిస్ బిజినెస్ ఫ్రమ్ లాస్ట్ 20 years అండి. మాకు థియేటర్ ఉంది కావాలి, మేము ప్రతి సినిమా మాకు డిస్ట్రిబ్యూటర్ ఎవరైనా సినిమా ఇస్తే మాకు అతను దేవుడు, ఎందుకంటే హీఈస్ ఫీడింగ్ అస్ ఫ్యామిలీ అనుకుంటాను. కాబట్టి మనం మ్యాక్సిమం ఎంత చూపించాలి, ఏ విధంగా చేయాలి, ఎలా కష్టపడాలి, వాళ్ళకి 1 రూపాయి ఎలా ఎక్కువ ఇవ్వాలి అని. బట్ అలానే మేము డిస్ట్రిబ్యూటర్ అయిన తర్వాత ఈరోజు మాకు ప్రొడ్యూసర్ ఒక దేవుడు. ఆ ప్రొడ్యూసర్ మాకు సినిమా ఇస్తేనే మేము ఒక కష్టం పడటానికి ఒక ఆపర్చునిటీ దొరికినట్టు. దాంట్లో మ్యాక్సిమం ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, అసలు మాకు ఈ పండగ అంతా సార్ ఒక 8 o'clock షో దొరికినా అదొక ఆనందం, ఇంకో దగ్గర 5th, 2nd show దొరికినా ఒక ఆనందం. సో అట్లా ఎవ్రీ డే సార్. విషయం ఏంటంటే ఫస్ట్ డే మాకు 1,18,00,000 షేర్ వస్తే నిన్న 15th day 2,02,65,000 షేర్ అండి. అసలు ప్రతిరోజు ఒక రికార్డ్. అసలు ఆ కలెక్షన్ అయితే మీరు నమ్మరు సార్, ప్రతి షోకి నవీన్ గారు ఎక్కడున్నా, ఆయన బాంబేలో ఉన్నా, ఢిల్లీలో ఉన్నా, చెన్నైలో ఉన్నా, రవి గారు సార్ ఈ మార్నింగ్ షోకి ఎంత ఉంది, ఫస్ట్ షోకి ఎంత ఉంది, మ్యాట్ని ఎంత ఉంది, ఇంకెంత రావచ్చు, ఇంకెంత చేయొచ్చు అని వాళ్ళు అసలు సో ఎగ్జైటెడ్. అసలు దే ఓన్ ద ఫిలిం. అంటే ఇది మైత్రి సినిమా సొంతగా ప్రొడక్షన్ చేస్తే ఎంత ఆనందపడతారో అంతటి ఆనందం చూపించారు. అంటే బికాజ్ ఒక సినిమా బతకాలి, ఒక సినిమా నిలబడాలి అనేది ఎంత ఆనందాన్ని ఇస్తుందో చూడండి సార్. మేము రిలీజ్ చేసిన ప్రతి థియేటర్ ఫస్ట్ వీక్ ఆల్మోస్ట్ 90% ఆక్యుపెన్సీ అండి. అసలు మార్నింగ్ షోలు వర్కే కొంచెం ఒక 50%, 60% అట్లా స్టార్ట్ అయ్యింది, సెకండ్ షో నుంచి ఎత్తుకుందండి సినిమా. అసలు అట్టండి ఫుల్స్ కాదు సార్. మాకేంటంటే కొంచెం పల్స్ తెలియాలి కదా అని చెప్పి మేము ఫస్ట్ ప్రసాద్స్లో చూసిన తర్వాత నెక్స్ట్ డే బాలానగర్ విమల్ థియేటర్కి పోయాను. సో నాకు చిన్నప్పటి నుంచి అలవాటు ఏంటంటే ఒక సినిమా హిట్ అయినప్పుడు ఆ సినిమా ఏ సీన్కి ఎంత స్పందిస్తున్నారు, ఏ దేనికి ఎంతమంది రియాక్ట్ అవుతున్నారని. సార్ బాలానగర్ పోతే సార్ అక్కడ 1,010 seater అండి సీటింగ్ కెపాసిటీ, ఇట్స్ ఫుల్ సార్. ఒక ఒక సహజంగా ఏదైనా ఒక పెద్ద బ్లాక్ బస్టర్ వచ్చినప్పుడు అది ఫ్యాన్ షో అని ఉంటుంది, ఫ్యాన్ షోలో చూస్తాం అలాగా మార్నింగ్ 7 o'clock షోనో 1 o'clock షోనో ఆ యొక్క జనాల రెస్పాన్స్. కానీ ఇది ఈవినింగ్ ఫస్ట్ షోకి సార్ అసలు మించిన రెస్పాన్స్ అండి. అసలు ఇలా కనెక్ట్ అవటం అనేది నాకు తెలిసి నా అనుభవంలో ఇదే మొదటి సినిమా సార్. ఎందుకంటే ఇంత అంటే ఫ్యాన్ బేసో లేకపోతే ఇంకో బేసో లేదు, ఓన్లీ సినిమా బేసేది, సినిమా ఇష్టపడి సినిమాకి ప్రతి ఒక్కరు కనెక్ట్ అయిన సందర్భం ఇది సార్. నా ఉద్దేశం ఇప్పుడు మీరు చెప్పే 250 crores ఏదైతే ఉందో దాంట్లో ఓన్లీ ఒక నైజాం టెరిటరీ అత్యంత తక్కువ షోలు పడిందని ప్రతి ఒక్కరు అన్నా కూడా ఇప్పటికి ఆల్రెడీ వీ హ్యావ్ క్రాస్డ్ 52 crores అండి. అంటే ఆల్మోస్ట్ 21% అవుట్ ఆఫ్ వరల్డ్ పర్సంటేజ్. అట్ ద సేమ్ టైమ్ అండ్ వీ హ్యావ్ ఎ సాఫ్ట్వేర్ అండి, దాంట్లో మేము చూసినప్పుడు నిన్నటికి ఆల్రెడీ 27 lakhs దాటేశారండి ఆడియన్స్ సార్. మా ఎక్స్పెక్టేషన్ ఇట్ విల్ క్రాస్ మోర్ దెన్ 50 lakhs ఇన్ నైజాం అని అనుకుంటున్నాను సార్ ఖచ్చితంగా ఇన్ ద డేస్ కమింగ్ ఇన్. ఇంకోటి కూడా సార్ ఈ సభాముఖంగా ప్రేక్షకుల అందరికీ మేము వినవించుకునేది ఏంటంటే ఇది 60 days దాకా ఓటీటీ లేదు. సో ప్రతి ఒక్కరూ ఈ సినిమాని థియేటర్స్కి వచ్చి చూసి ఖచ్చితంగా ఈ బిగ్గర్ స్క్రీన్ మీద అందరూ ఎంజాయ్ చేయాలని, ఫ్యామిలీ అందరూ కూడా ఎంజాయ్ చేస్తున్నారు మీరు చేస్తారని, ఇంకా చూడని వాళ్ళకు కూడా ఇది సినిమా థియరిటికల్ ఎక్స్పీరియన్సే బాగుంటుందండి. నెక్స్ట్ వచ్చి నాకు ఈ అవకాశం ఇచ్చిన నిరంజన్ రెడ్డి గారికి, మా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ గారికి, ఇంత బాగా చేసినటువంటి తేజకి. సో ఎందుకంటే మేము చిన్నప్పుడు ఇందిరా సినిమాకి వెళ్తే అక్కడ తొడగొట్టాడు, ఇక్కడ కలెక్షన్లు తొడగొడుతున్నాడు. ఖచ్చితంగా ఈ సినిమా ఇంకా బిగర్ హైట్స్కి వెళ్తుందండి. ఇది మా యొక్క ఎక్స్పీరియన్స్తో చెప్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. సూపర్ శశి గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి.